ఇవల వైఖరి ఏందో గమనించి ఓటింగ్ లో పాల్గొనాలి తప్ప ఎవరో చెప్పిందనో ఎవడో ఇచ్చిందనో మోసపోయి ఓట్లు వేయవద్దని మనం చేస్తా ఉన్నాం. మీ అందరికి తెలుసు అనేక రకాలుగా పార్టీలు మార్తారు. వాళ్ళ పదవుల కోసం వాళ్ళ అవకాశాల కోసం పార్టీలు మారి మాట కూడా మార్చే వాళ్ళు మన మధ్యనే ఉన్నారు. కానీ ఏ పార్టీ ఏ గవర్నమెంట్ ఏం చేసింది, ప్రజల కోసం ఏం ఆలోచించింది, మళ్ళీ ఇప్పుడు ఏ మేనిఫెస్టో ఏ వాగ్దానం ప్రజల ముందు పెట్టింది మీరు ఆలోచించి ఓట్లేయాలని నేను కోరుతా ఉన్నా. దయచేసి మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది ఒకటే, ఇది చైతన్యం ఉన్న ప్రాంతం, కమ్యూనిస్టులు కూడా చాలా కాలం కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ప్రాంతం, ఉద్యమాలు జరిగినటువంటి ప్రాంతం. మీ అందరినీ నేను కోరేది ఒకటే, నీతి నిజాయితీతో చిత్తశుద్ధితో ప్రజల కోసం ప్రజల బాగు కోసం కులం లేకుండా మతం లేకుండా సర్వజనుల సంక్షేమం కోసం ఎవరు పనిచేసినరో వాళ్ళని గెలిపిస్తేనే ప్రజలు గెలుస్తారు తప్ప డబ్బు కట్టల అహంకారంతో నచ్చే వాళ్ళకో పిచ్చి రాజకీయాలతో నచ్చే వాళ్ళకో మాటలు మార్చే వాళ్ళకో పూట పూటకు పార్టీలు మార్చే వాళ్ళకో అవకాశం ఇస్తే వాళ్ళు గెలుస్తారు, కానీ ప్రజలు ఓడిపోతారని నేను మనవి చేస్తూ ఉన్నా. ఎన్నికలలో క్వాలిటీ రావాలి, ప్రజాస్వామ్యంలో నీతి నిజాయితీకి పట్టం కట్టేటువంటి చైతన్యం రావాలి, అప్పుడే ప్రజలకు వాస్తవమైన సేవ జరుగుతుంది, వాస్తవమైన లాభం జరుగుతుంది.